బీసీ సంక్షేమం టెక్స్టైల్స్ శాఖ మంత్రిగా సవిత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపై మొదటి సంతకం, జగనన్న విదేశీ విద్యను ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరుమార్పుపై రెండో సంతకం చేశారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ రంగాన్ని గత వైకాపా ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు కాటన్ వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత కోరారు. ఎన్టీఆర్ విదేశీ విద్య అని మనం గతంలో మన 14 నుంచి 19లో మనం మొదలుపెట్టాం. సుమారుగా 2173 మందికి మన విదేశీ విద్య అవకాశం కల్పించాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రంగులు మార్చడం తెలుసు, నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు, ప్రజావేదిక కూల్చడం తెలుసు, అభివృద్ధి అంటే ఏమీ తెలియని జగన్మోహన్ రెడ్డి పేపర్ యాడ్లకు ఇచ్చుకుంటా గొప్పలు చెప్పుకోవడమే తప్ప, మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న విదేశీ విద్య అని పెట్టారు. మరి ఎంతమందికి చూపించారు, ఎంతమందిని విదేశీ విద్య చదివించారంటే 90-89 మందికి విదేశీ విద్య, మనం 2173 మందికి విదేశీ విద్య. అంటే బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, విదేశీ విద్యలు కూడా చదువుకొని వాళ్ళందరూ బాగుపడాలన్నదే మన తెలుగుదేశం పార్టీ సంకల్పం. అదే విధంగా ఈ రోజు కూడా మనం మొదటి సంతకం కూడా చేశాం, మళ్ళీ మనం విదేశీ విద్య ప్రారంభిస్తున్నాం. అదే విధంగా ఎన్టీఆర్ విదేశీ విద్య మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం డిఎస్ఏ చేశారు. ఆ నేపథ్యంలోనే ప్రతి జిల్లాలో కూడా మేము స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ కూడా మొదలు పెడుతున్నాం. ప్రతి జిల్లాలోనూ కూడా బీసీ భవన్లు ఏర్పాటు చేయబోతున్నాం, బీసీలకు అన్ని రంగాల్లోనూ అభివృద్ది బాటలో తీసుకుపోతున్నాం. మన ప్రమాణ స్వీకారం ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారితో ఒక బీసీ మహిళగా నేను ప్రమాణ స్వీకారం చేస్తుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు బీసీ సాధికారత కన్వీనర్లు కావచ్చు, అనుసంధాన సంస్థ కమిటీలు కావచ్చు, అందరం బాగా పనిచేసాం. అందరం కలిసి బీసీలందరినీ మేమందరం కలిసి ఖచ్చితంగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తాం.